हाय फ्रेंड्स, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేమైతే బాగున్నామండి. ఈరోజు వీడియో ఏంటంటే కొంచెం మనం విత్తనాలు వర్షాకాలం స్టార్ట్ అయింది కదా, అక్కడ నుంచి కాదురా చేసుకోవడం కోసం ప్రిపేర్ చేస్తున్నాము. స్టార్ట్ చేస్తా, స్టార్ట్ చేసినాక నీకు చెప్పినప్పుడు నువ్వు చేద్దువా. చూడండి, మీరు ఎట్లా కాదు, అది ఫస్ట్ కుప్ప తీయాలి. ఇదేనండి మనం సాగు చేయాల్సింది. ఇప్పుడు ఇదంతా క్లీన్ చేసేసి ఎవరికి కాల్ చేస్తావు? क्लीन चेद्दामरा फस्ट अयिते मरी बाबू नुव्वु आगरा रे जरुगु. ఇందులో ఎన్ని బుస్సులు ఉంటాయో రా, ఒక నిమిషం ఉండు, కదిలిద్దాం. ఓ ఇదంత ఇట్లా అయిందిరా, గట్టిగా గట్టిగా అలా ముట్టుకో కాదు. అసలు ఇదంతా చూసినావా వర్షిత్ నువ్వు? ఇగో ఇవన్నీ అప్పుడు ఆకులు, మనం కుప్ప వేసినాం చూడు, అప్పుడు ఆకులన్నీ అక్కడ నుంచి గడ్డి ఎంత పీకి ఇక్కడ కుప్ప అయిందే, అదంతా ఎరువు అయిపోయింది. ఇప్పుడు అంటే ఆకంతా ఎండిపోయి మొత్తం అయిపోతుంది, మట్టిలో కలిసిపోతుంది అన్నట్టు. బుస్సులు అయితే లేవు కానీ పురుగులు ఉన్నాయిరా. ఇట్లాంటివి చాలా ఉంటాయిరా. ఇప్పుడు ఏమైనా కాదు దాన్ని, ఎందుకని అది పోతుంది. ఇగో ఏం చేస్తావు? పోనీలే దాన్ని, ఏమనకా దాన్ని ఏం పురుగు అంటారా? కాళ్ళ చెర్రీ అంటారు. నువ్వు పెట్టినావా పేరు దానికి? కాళ్ళ చెర్రీ. ఇదిగో అక్కడున్న కుప్ప, జరురా జరు, అదిగో అక్కడున్న కుప్ప ఇక్కడికి వచ్చింది. దీన్ని ఇప్పుడు అంటు పెట్టాలి. అరే ఇక్కడ అంత బాగా ఉన్నాయిరా పుట్టలు. హోల్స్ పెద్ద పెద్దగా ఉన్నాయి. ఓ ఇంత దూరం వద్దులే మనకి పని, కానీ సరే ఈ కుప్పను తగలేయడం వద్దు వర్షిత్, ఇక్కడే వదిలేద్దాం. ఉంచుకుందాం. గోంగూర, గోంగూర అయితే పడి మొలుస్తుంది. ఇట్లా ఇయర్ మొలిచిందంటే మళ్ళీ గింజలు పడి మళ్ళీ మొలుస్తుంది, వర్షాలు పడితే చాలు. ఆ గోంగూర ఏమో తిన్నా తింటాను. ఫుల్ గోంగూర బొచ్చడంతున్నది. రే కొంచెం ఆకులు పెట్టిందిరా ఇది, జాక్ ఫ్రూట్, జాక్ ఇది పనిచెట్టు అండి, పెట్టినాం మొన్ననే. ఇది మిరాకిల్ కాదు, మిరాకిల్ అక్కడ ఉంది, ఇది జాక్. రెండే ఆకులు వచ్చినాయిరా. మరి ఎక్కడ? అది కాదు జాక్, ఇది ఇది జాక్ ఫ్రూట్. ఇది కూడా జాకే, అక్కడ చూడగో అది కూడా పనస చెట్టు, అది డ్రాగన్ కదా. సారీ ఎందుకు తెలియదు కదా, డ్రాగన్ ఏంటి అట్టబడిపోయింది. అవునరా, ఇదంతా ఎప్పుడు క్లీన్ అయింది వర్షిత్? అరే వర్షిత్ ఇప్పుడు చేద్దాం కానీ ఇగో ఇట్రా గల్జేరు చూడు, మొత్తం అయిపోతుంది. ఇగో తెల్ల గల్జేరు చూడు, గింజలు అయిపోయి చిట్టు చిట్టుగా అయిపోతుంది. ఏమ్రా ఇంకొక రెండు సార్లు అవుతుంది అనుకుంటారా? చూడండి తెల్ల గల్జేరు. ఏముండదు కానీ ఇగో జాన్ చెట్టు, ఇది కూడా రెండు ఆకులు వేసిందిరా. ఇవి రెండు
జరుగు గీత తెలగాలి జరుగు పెడదాం ఇదిగోండి తెల్లగలు చేరు హెల్త్కి చాలా మంచిది ఎర్రది కూడా ఉంటుంది ఇందులో ఎర్రదానికన్నా తెల్లది మంచిది చూడరా ఎంత చీదు ఉన్నదో ఇందులో చాలే అక్కడ ఎవరు కూర్చున్నారా అక్కడ ఎవరు కూర్చున్నారే సర్లే గమనున్నా ఇంకో తెల్లగల్ జేరు ఇది డైజెషన్కి మంచిది దీన్ని పునర్నవానని అంటారు సంస్కృత్లో పోయి యవ్వనాన్ని కూడా తీసుకొస్తుంది అంటండి అయితే వండుకొని తింటాం బాగానే ఈ సీజన్లో అయితే కళ్ళకి చాలా మంచిది పిల్లలకి పొన్నగంట ఆక తర్వాత ఇదే ఇంకో యాకే చూడండి పొన్నగంట ఆక తర్వాత ఇగో ఇదే మళ్ళా సూపర్ మాకైతే మస్తు మొలిచింది ఇక్కడ ఏంటిరా సౌండ్ అది కాదురా అది అదిరా కోయిలతో పాటు ఇంకోటి గొర్రెంక గొర్రెంక చిలక గొర్రెంక అంటారు గొర్రెంక అరే ఏదిరా కనబడట్లేదురా ఇక్కడ కనబడుతుంది అరే అడ్డొచ్చిందిరా కొమ్మ దాసుకుంది చూడండి అమ్మో ఇదంతా సాఫ్ చేసి రోజు కొద్దిగా చేయాలి వేసి విత్తనాలు వేసుకోవచ్చు కానీ విత్తనాలు వేసుకుంటే మనకు అయ్యిరా చివి ఏంటివి చింపాంజీలు చింపాంజీలు వచ్చి తినేస్తాయి చింపాంజీ చూడండి ఎంత ఉందో తెల్లగలిచారు చింపాంజీ ఎందుకు వస్తున్నా ఎందుకు రావురా అవి తినడానికి వస్తాయి ఆకుకూరలు అయ్యి లేదు చింపాంజీలు ఇక్కడ లేవు తెల్లగల్ చేరు ఉంచి ఇవన్నీ తీస్తే సరిపోతుంది వర్షి ఇగో ఆవాల మొక్కరా రే మస్టర్డ్ ఇగో ఆవాలు అయితే దీన్ని ఉంచాలి ఆవాల మొక్కనే అనుకుంటాను అదే అదే కావచ్చు నేను వెళ్ళే అరే ఈ ఆవు దీన్ని తిన్నట్టుంది వర్షిత్ కాబట్టి ఇంకో ఇవన్నీ తీసేస్తే అయిపోతుంది రా ఈ పెద్ద మొక్కలు అయితే తీసుకొస్తా దాంతో రాదాగు ఒకసారి తడిస్తే వస్తాయి అవి ఉట్టిగా రావు అబ్బా ఇది మరీ ఘోరం ఇదైతే ఎండిపోతా ఉంది వర్షిత్ దీనికి వాటర్ కావాలి ఇంకో ఇది మీరు యాకిల్ అరే ఇక్కడ సూపర్ ఉందిరా గంజేరు ఫుల్ ఊసింది ఇక్కడ అయితే పెద్ద పెద్దగా మంచి నీడతో చాలా బాగుందిరా ఇదేం చెట్టు ఇది పిచ్చి చెట్టు అది చూడండి ఎంత బాగుందంటే అంత బాగుంది గలిజేరు ఇదేందో పరద లెక్కనే ఉన్నది మొత్తం యాట్లు అరే ఈ పైపు వేయాలి వెనక నుంచి వేసి బకెట్ తోడు పోయాలి రా వీటికి మిరాకిల్ దాన్ని ఏం చేయట్లే నువ్వు నిన్న ఎవరు ఏమంటారు పైపు వేస్తా నేను మోస్తా అరే మన వంకాయ చెట్లు చూద్దాంపా అని ఏం పనికి వచ్చినావు ఏం చెప్తాను వర్షిత్ ఇది ఏంద్రా ఇంకా పూతే రాలేదేమ్రా అది జామ చెట్లు ఇవి ఉన్నాయా ఇప్పుడు చీమలు లేవురా ఇప్పుడు ఓ కింద స్టార్ట్ అవుతాను ఓహో కింద నుంచి ఉన్నాయా కింద ఓ రామా జరుగు జరుగు వర్షిత్ నువ్వు కుడుతున్నాయి ఇగో గిట్ల వంకాయ చెట్లకు ఇంత ఘోరంగా బా అరే వర్షిత్ లక్ష్మణ రేఖ గిద్దాం రా ఇక లక్ష్మణ రేఖ అంటే మా చెట్లు కోరిక పాడేసినాయిరా చీమలు ఓ శంకరా కాయలు పడుతున్నాయి ఘోరంగా తింటాను ఇవి ఓ అయ్యా అయ్యో దీని కింద చూడండి పూత కాయ అమ్మో ఇన్ని చీమలు రా వంకాయ చెట్లకే పడతాయి ఇవేందో అర్థం కాదు ఏం తీస్తావు ఇవ్వ ఉండని ఉండని చీమ డ్రాగన్ అరే డ్రాగన్కి నీళ్ళు లేవురా వాడిపోయింది
రిచ్చిన బిట్ట వంట ఏం చేసింది అది రణపాల ఎట్లయినా వస్తుంది అది గరుంటకు బాగానే ఉంది ఈ చీమలకి ఏదన్నా చిట్కా ఉంటే చెప్పండి ఫ్రెండ్స్ సమ్మర్ పౌడర్ అవి ఉంటాయి కదా అవి వేస్తే పోతున్నాయి కానీ మళ్ళీ వర్షం పడగానే కొట్టుకపోతుంది అంత ఎన్ని పౌడర్లు అని పోస్తాం వేయడానికి కష్టం కష్టం అంటే ఇంకా అయిపోతుంటే తేవాలి ఇంకా మ్యాగ్జిన్ పోస్తే ఎట్లుంటుందో మరి లక్ష్మణ్ రేఖ గీసి చూడాలి ఒకసారి ఏదైనా ఐడియా ఉంటే చెప్పండి ఫ్రెండ్స్ చూద్దాం ఇక మా ఎరువు అరే అవునరా వాడిపోయింది దీనికి ఎక్కువ వాటర్ ఉండద్దు కానీ మరి ఎందుకు అసలే లేవు కొన్ని కాదు పా గట్టిగా వాటర్ పడితే రాత్రికి వర్షమే పడుతుంది అదో బొక్క ఫైనల్గా చుట్టూ చుట్టూ తిరిగి మళ్ళీ ఇడికి వచ్చినాం అక్కడ నువ్వులే నేను చేస్తాడా అంటే నువ్వు ఎంతసేపు చేస్తావు చూస్తాను నేను కూడా అట్లా ఇష్టం ఉన్నట్టు చేయొద్దు ఇట్లా లైన్ లైన్గా చేయాలి నీట్గా ఇట్లా తవ్వినట్టుగా చూడు ఇట్లా ఇట్లా అనాలి ఇట్లా ఇట్లా అంటే పొక్కిళ్ళు వేసినట్టు అవుతుంది మన నీళ్లు పడితే లోపలికి వెళ్ళిపోతాయి నీ చేతిలో ఉంది చూపి ఒకసారి ఈ టూల్ చాలా బాగా యూస్ అవుతుందండి ఇది దున్నుతాం కదా అట్లా మనం చిన్న చిన్న మడులు చేసుకునే దానికి ఇది చాలా బాగా యూస్ అవుతుంది రానా సరిపోయిందా ఇప్పుడు నేను ఆ పని చేయను అక్కడికి వెళ్ళి ఓకేనా అంతగానం కష్టపడితే అప్పటి నుంచి ఇక ఈ రెండు మళ్ళీ వేసినా ఇట్రా ఇట్రా ఏ పిచ్చి పిల్లోడా కొడవలి ఇగో ఇంకా అంతుంది బాబా ఇదంతా వేయాలి ఇంకా తెలుసా ఇప్పటికి మేము మూడు నాలుగు జెర్రీలని బయటికి తీసి మనం బయటికి తీసి చంపలేదు రా అయ్యే వచ్చినాయి సచ్చినాయి ఇప్పుడు చూడండి నాలుగు మడులు చేసి మడి కరెక్ట్గా ఏర్పడట్లేదు కానీ కొంచెం వాటర్ పెడితే తెలుస్తుంది ఇంకా అక్కడక్కడ రాళ్ళు కొంచెం అవి ఉన్నాయి అవి ఏరేస్తే సరిపోద్ది పెట్టేసిన తర్వాత వాటర్ ఒకటి వదులుతా ఏం వర్షం అంతగానో నీళ్ళు తాగుతున్నా బాగా దాహం వేసింది ఇంకొంచెం వర్క్కేనా చెప్పు నీ ఎక్స్పీరియన్స్ ఏంటి అంటే ఇప్పుడు దీనికి చేసిన చూడు ఇంత చిన్న వర్క్ చేసినందుకే నాకు ఇంత దాహం వేస్తుందంటే ఇప్పుడు ఇదంతా నువ్వే చేసావా ఆహా మమ్మీ కూడా హెల్ప్ చేసింది కానీ నేను చేసింది కూడా కొంచెం వరకే రాలేదు కానీ అది కూడా బాగా కష్టం అనిపించింది ఎప్పుడు ఎక్స్పీరియన్స్ కాదే నాకైతే కానీ ఇప్పుడైతే రైతుల కష్టం తెలిసింది నాకు మనం నేను ఇంత చిన్న తీస్తేనే నాకు ఎంత చిన్న తీస్తేనే నాకు బాగా దాహమైంది అదే వాళ్ళు పొలం దున్నేటప్పుడు ఇట్లా మొక్కలు నాటేటప్పుడు నీళ్ళు తాగకుండా బాగా ఇష్టపడతారు అందుకనే బాగా ఎక్స్పీరియన్స్ అయింది నాకు మంచి మూమెంట్ని కూడా కలిగించింది చల్లటి గాలి మంచిగా ఫస్ట్ టైం ఇది అందుకనే డోంట్ వేస్ట్ ఫుడ్ డోంట్ వేస్ట్ వాటర్ డోంట్ వేస్ట్ ఏంటి డోంట్ వేస్ట్ తెలుగులో చెప్పు అంటే అన్నాన్ని వేస్ట్ చేయకూడదు నీళ్ళని ఫుడ్ ఏదైనా వేస్ట్ చేయొద్దని చెప్పాలి ఫుడ్ దేన్ని వేస్ట్ చేయకూడదు ఒకవేళ వేస్ట్ చేసినా అనుకో
మనకే ప్రాబ్లం ఇంకా. తర్వాత అందుకనే వాటర్ అందుకనే వాటర్ ని కూడా వేస్ట్ చేయొద్దు మనం. ఇదిగో ఫుల్ తెచ్చింది ఇక్కడ వర్క్ అని ఇచ్చేసిన నేను. వెరీ గుడ్. ఇప్పుడే వాటర్ కూడా ఎక్కువ తాగుతా ఉండాలి. మామూలుగా ఇంట్లో అయితే ఎక్కువ తాగలేదు. అదే ఇంత పని చేసినందుకు ఫుల్ బాటిల్ నేనే తాగేసిన. ఫుల్ బాటిల్ బాగా గుడ్ ఎక్స్పీరియన్స్ నాకు నచ్చింది. నచ్చిందా? మరి నీకు ఒక ఎకరం కొనిస్తా చేసుకుంటావా? నచ్చింది అన్నావు కదరా, హెల్ప్ చేస్తారు. నువ్వు ఒక్కడవే చెయ్యవు, హెల్ప్ అయితే ఉంటది నీకు. సరే నువ్వు బాగా పెద్ద జాబ్ చేస్తావా, ఫార్మర్ అవుతావా? డిసైడ్ కాలేదు. ఓకే, వర్క్ లోకి వెళ్దాం మళ్ళీ. ఓకే అండి, బాయ్. ఫినిష్ చేసుకుని మళ్ళీ కలుస్తా.